గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నాటకీయ రాజకీయ పరిణామాలు చూస్తూ ఉన్నామని చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అంటూ నాటకాలు మొదలు పెట్టారని మంత్రి కన్నబాబు అన్నారు. తన నియోజకవర్గం కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పట్టుమని 10 మంది లేరన్నారు. 9 నెలల క్రితం ప్రజలు చైతన్యమై మిమ్మల్ని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీరు కొత్తగా ప్రజలను చైతన్య పరిచేదేమిటని ప్రశ్నించారు. నరకాసుర పాలన అంటూ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని కన్నబాబు సూచించారు. చైతన్యవంతులై ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూకట వేళతో ఈ రాష్ట్ర అధికారి నుంచి తొలగించారు. ప్రజా చైతన్యం అంటే ఏంటో చూపించారు. ఆ ప్రజా చైతన్యం ఎంత గట్టిగా ఉంటుందనేది బహుశా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి తగిలిన దెబ్బతో ఆయన అయినా సరే మళ్ళీ ఏదో ఆయన ప్రజల్ని చైతన్యపరచాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా భ్రమలు కల్పించి రోడ్లు ఎక్కాడు. మేము చెప్తున్నాం, ఏమని చైతన్యపరుస్తావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాము. ఎక్కడైనా ఎవరన్నా ప్రతిపక్ష పాత్రలో ఉన్నవాడు అధికార పక్షానికి ఇది సమయం ఇస్తారు, ఏం చేస్తున్నారో పరిశీలిస్తారు, అవసరమైతే సలహాలు సూచనలు ఇస్తారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ రాజకీయ అవసరాల కోసం ఏదో కొంచెం వేడి పెంచే కార్యక్రమం చేస్తారు. కానీ ఈయన మాత్రం మొదటి రోజు నుంచే అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పెట్టించే కార్యక్రమం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, లేనివి ఆపాదించే కార్యక్రమం,